హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాబికా వ్లాగ్స్ ఈరోజు మనం అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో అటుకుల మిక్స్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూశారు కదా చాలా క్రిస్పీగా ఉన్నాయి సింపుల్గా చేసుకునే రెసిపీ అటుకుల మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థములు అటుకులు పల్లీలు పుట్నాల పప్పు కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా అటుకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాలలోపు అటుకులు అనేవి ఫ్రై అయిపోతాయి ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే అన్నీ ఒకేలాగా ఫ్రై అవ్వవు కొన్ని మాడిపోతూ అట్లా ఉంటాయి కలర్ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు క్రిస్పీగా వస్తే చాలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు మిక్స్చర్లో యాడ్ చేయడం వల్ల మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే ప్యాన్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు కూడా యాడ్ చేసి ఆయిల్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ కలిసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు కొంచెం పుట్నాల పప్పు వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పుట్నాల పప్పు ముందుగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కలుపుకునేటప్పుడు ఈ హీట్కి ఫ్రై అయిపోతాయి ఈ విధంగా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా చాలా క్రిస్పీగా సింపుల్గా అటుకుల మిక్చర్ తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్